మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బోధిస్తూ ఈరోజు మన చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చరిత్రను ఏ చరిత్రను తీసుకోవాలి మనం ఇప్పుడు మనం అంటున్నది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే అని కాదు నా ఉద్దేశంలో అయితే చరిత్ర అనేది మానవ వికాసం లోపల ఏ రకంగా ఆ సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి సిద్ధాంతం మీద చరిత్రను అసలు చరిత్ర చరిత్ర సృష్టించబడేదే ఆ ఘర్షణల మీద మనం నిజంగా చూసుకున్నట్లయితే సమాజంలో కూడా సామాజిక ఆర్థిక రాజకీయాల ఘర్షణనే చరిత్రను సృష్టిస్తుంది. ఆ సృష్టించిన చరిత్రను మనము ఇందాక అన్నట్లు వాస్తవంగా మనం నమోదు చేసి పాఠ్యాంశాల్లో చేసినప్పుడే మనము చరిత్రను చదవడం పిల్లలకు అందించడంలో ఉన్నటువంటి ఉద్దేశము లక్ష్యము అనేది నెరవేరుతుంది. దీనిలో మనం చరిత్రను సృష్టించుకునేటప్పుడు సమాజం మనం అంటున్నాము ఎపికల్ అంటే ఎపిక్స్ నుంచి అంటున్నాం కానీ ఇప్పుడు మీకు తెలియదేమో మన పిల్లలకి మనం స్టోరేజ్ గురించి చదువుకున్నాము. ఇప్పుడు పిల్లలంతా సిమ్ ఏజ్లో ఉన్నారు. ఎపిక్స్ రామాయణంలో మహాభారతంలో ఎవరు ఏంటి అనేది తెలియదు. సందర్భం వచ్చినప్పుడు మనం చెప్తున్నాం. కారణం ఏంటి అంటే చరిత్రను తెలుసుకోవడంలో కూడా ఆ సమకాలీన సమాజానికి ఇంటర్ కనెక్ట్ అయ్యే విధంగా మన చరిత్రను లిఖించుకోవాలి. దేని ప్రాధాన్యత ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని ఒక విస్తృతమైనటువంటి దృక్కోణం లోపల దృష్టితోటి మనము చరిత్ర లోపల పాఠ్యాంశాలను లిఖించుకున్నప్పుడే మనం నిజంగా సామాజిక శాస్త్రం విద్యార్థులకు ఎందుకు ఇస్తున్నాము అనేటువంటి లక్ష్యం నెరవేర్చుకోగలుగుతాం. మరి దీని లోపల మనం అంటున్నాం ఖచ్చితంగా మన చరిత్రను మనం తెలుసుకున్నప్పుడే ఆ విద్యార్థి సమాజం లోపల నా స్థానం ఏంది అనేటువంటి అక్కడి నుంచి తన ఆలోచన మొదలవుతుంది. మరి ఈరోజు మన చరిత్ర మన ప్రాంతము మన దేశము ఇప్పుడు మన అందరం గ్లోబల్ విలేజ్ అని అంటున్నాం. మరి ఈ గ్లోబల్ విలేజ్ లోపల మనం ఏ చరిత్రను తెలుసుకోవాలి, ఏ చరిత్రను విద్యార్థికి ముందున్న చరిత్ర, ప్రస్తుతం జరుగుతున్న చరిత్ర, రాబోయే చరిత్ర, ఇట్లా ఈ ఇన్ని రకాల అనుసంధానాలను కూడా మనము ఆ చరిత్రలో జరిగిన ఘర్షణలు కానీ ఫలితాలను కానీ ప్రతి దాన్ని అనుసంధానిస్తూ నెక్స్ట్ సమాజం లోపల మనము ఏ రకంగా ఉండాలి అనేటువంటి సామాజిక విలువలను ఖచ్చితంగా మన చరిత్ర పుస్తకాలలో లిఖించుకోకుంటే రోజు రోజుకు సామాజిక శాస్త్రాలకు ఏమైపోతుంది, ప్రాధాన్యత తగ్గిపోతుంది. అట్లీస్ట్ ఈ విలువలను ఈ ఇలాంటి వాల్యూస్ని మనం ఆ చరిత్ర లోపల సామాజిక శాస్త్రాల లోపల మనం ఇట్లా జపించకుంటే ఇంకా రోజు రోజుకి సామాజిక శాస్త్రాలు అనేటివి మూలపడిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా చరిత్ర అనేది ఎప్పుడు కూడా వాస్తవాల మీదనే మనం లెక్కించుకోవాలి. ఎన్ని దృక్కోణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ ఘర్షణకు కారణమైనటువంటి హేతుని మాత్రం హేతుబద్ధంగానే మనము లెక్కించుకోవాలి. ఆ ఎక్స్ట్రాక్ట్స్ అంటే దాని ఘర్షణలో కానీ ఆ వికాసంలో కానీ ఆ నిర్మాణంలో కానీ జరిగిన ప్రతి అంశం ఒకదానికొకటి ఉన్నటువంటి అనుసంధాన్ని ఖచ్చితంగా విద్యార్థికి మనం చెప్తూ చరిత్రను మనం రాసుకోవాలి, లిఖించుకోవాలి. ఇదే సందర్భం లోపల మనం ఇంకో విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అసలు చరిత్రను ఎవరు సృష్టిస్తున్నారు, చరిత్రను ఎవరు పరిశీలిస్తున్నారు, చరిత్రను ఎవరు రాయమని చెప్తున్నారు. చాలా తేడా ఉంది. బాధను అనుభవించేవాడు, బాధను చూసేవాడు, బాధను రాసేవాడు, రాయని చెప్పేవాడు, ఇన్ని కోణాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మనం ఒక శాస్త్రీయ అవగాహనతోటి చరిత్రను రాయకుంటే మాత్రం మళ్ళీ చరిత్ర అంటూనే ఇంకా మనము చరిత్రలోకి ఇవి రాయాలి అనుకుంటూ మళ్ళీ చరిత్రలాగా నేను చెప్పుకుంటూ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఖచ్చితంగా మనం తర్వాత ఇంకొక అంశం ఏంటంటే మన విద్యా విధానం లోపల విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా తీసుకునే అవకాశం మనం కల్పించాలి. కొన్ని కొన్ని బాగా అభివృద్ధి చెందిన దేశాల లోపల మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే విద్యార్థులను సైన్స్ గ్రూప్, సోషల్ గ్రూప్, మ్యాథ్స్ గ్రూప్ అని అట్లా డివైడ్ చేసి ఆప్షన్స్ లేకుండా చేస్తున్నాం. చేయడం వల్ల కూడా మన సమాజం అధోగతి పాలవుతుందేమో అని అనిపిస్తుంది. అట్లా కాకుండా విద్యార్థికి ఈ గ్రూప్ అని కాకుండా ఒక విస్తృతమైనటువంటి అవకాశాలు ఇచ్చినట్లయితే
నిజంగా సామాజిక శాస్త్రాల పట్ల ఉత్సాహము ఆసక్తి ఉన్న వాళ్ళకి తీసుకునే అవకాశాలను కూడా మనం అందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనము సోషల్ సైన్సెస్ని డెవలప్ చేయాలి, సామాజిక విలువలు, మంచి సమాజాన్ని నిర్మించాలి అంటే ఎన్నో అంశాలను మనము చాలా శాస్త్రీయంగా హేతుబద్ధంగా మన పాఠ్యాంశాలలో కానీ సిలబస్లో కానీ నిర్మించుకున్నప్పుడే మనం చరిత్రను చదువుకోవడం వలన మన సమాజానికి ఉపయోగం ఉంటుంది. సమాజానికి ఏది ఉపయోగం ఉంటుందో అది ఖచ్చితంగా ఆ సమాజము దాని వైపు చూస్తుంది అనేటువంటి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసము. ఆ విధంగానే మన చరిత్ర, తెలంగాణ చరిత్రను కూడా మనం నిర్మించుకోవాలి. నిజంగా చాలా డార్క్లో ఉండిపోయింది మన చరిత్ర. ఆధిపత్యాలు ప్రపంచం మొత్తం చూసినట్లయితే ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలే చరిత్రను సృష్టించాయి. అది ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఎవరు ఎవరి చరిత్ర చెప్పినా కూడా ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగిందే పోరాటాలు. ఆ పోరాటాలే చరిత్రను సృష్టిస్తాయి. నేను రాసినా మీరు రాసినా ఎవరు రాసినా ఏ కోణంలో నుంచి రాసినా కూడా అయితే ఆ స్ఫూర్తిని మాత్రం మనం ఖచ్చితంగా ఎక్స్ట్రాక్ట్ ఇచ్చేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా పిల్లవాడికి సామాజిక శాస్త్రాలు చెప్పేటప్పుడు ఆ అంశాలను మనం చెప్తున్నాం. రాజుల గురించి చెప్తున్నాం, ప్రజాస్వామ్యం గురించి కూడా చెప్తున్నాం. ఆ రెండింటి మధ్యలో జరిగిన ఘర్షణలు మానవ వికాసము, మానవ వికాసం లోపల మనిషి సాధించుకున్న హక్కులు, అభివృద్ధి, వాటిని ఇంటర్కనెక్ట్ చేయకుండా మనము కేవలం ఒకే అంశాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళు విద్యార్థులు వినరు. ఆ సబ్జెక్ట్ అంటే కూడా మనకు కూడా దానిలో ఏం వాల్యూస్ లేవని అనిపిస్తుంది. దయచేసి ఈ అంశాలన్నింటినీ మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం లోపల అనుసంధానం చేస్తూ సామాజిక విలువలను దానిలో ఘర్షణల నుంచే సామాజిక వికాసము, హక్కులు, అభివృద్ధి అనేది వస్తుంది అనేటువంటి ఒక స్ఫూర్తిని, విలువను మనం ఖచ్చితంగా మన పాఠ్యాంశాలలో చేర్చాలని నాకు అవకాశం ఇచ్చింది.